ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూడు అర్హతలుంటేనే రైతులకి రుణమాఫీ అమౌంట్ ఖాతాల్లోకి అయితే వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళి రుణమాఫీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు రైతులైతే వీడియోని వెంటనే ఒక లైక్ ఇండి. 150 లైక్స్ టార్గెట్ అయితే ఉంది, తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పంట రుణమాఫీ పైన స్పష్టత వచ్చింది. ఈ మూడు అర్హతలుంటేనే రైతులకి రుణమాఫీ అనేది అవుతుంది. ఒక వ్యక్తికి 50,000 రూపాయల లోపల ఉంటే ఒకేసారి రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇప్పటికే 25,000 రూపాయలు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయితే చేశారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళందరికి కూడా సమానంగా రుణమాఫీ చేస్తామన్నారు. అంటే సమానంగా రుణమాఫీ వర్తిస్తుంది. బ్యాంక్ ఇచ్చిన సమాచారం ఫిల్టర్ చేసి దాని తర్వాత 50,000 రూపాయల లోపల ఉన్న రుణాలని ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. ఇలా 670,000 మంది అయితే ఉన్నారు, అందరికి రుణమాఫీ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. కొన్ని ఖాతాల్లో పంట రుణమాఫీ ఎప్పుడు మంజూరు చేశారో తెలియట్లేదు. రేషన్ కార్డు నెంబర్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, కొన్ని ఖాతాలు అంటే రికార్డ్స్లో తొలగించడం జరిగింది. దీంతో రుణమాఫీ ఇంకా ఆలస్యం అవ్వచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఫస్ట్ విడత కోసం 1,200 కోట్లు విడుదల చేశారు. అర్హుల లిస్టు బ్యాంకు నుండి బ్రాంచ్ల వారీగా తెప్పించారు. ఇప్పటికే మనకి వ్యవసాయ శాఖ NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా ఒక ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించింది. 100% ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనేది అయితే వస్తుంది. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. 42,50,000 మంది అయితే ఉన్నారు. వీళ్ళలో 2,30,000 మంది ఇంకా ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతాలో లింక్ చేయలేదు. ఇలా చాలామంది లింక్ చేయని వాళ్ళు, కొంతమంది చనిపోయిన రైతులు, మైగ్రెంట్ లోన్స్ తీసుకున్న వాళ్ళు, IFC కోడ్లో తప్పు ఉండడం వల్ల ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల రుణమాఫీ అమౌంట్ అనేది ఎక్కువ మంది రైతులకైతే రావట్లేదు. మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడము, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వకపోవడం, ఫోన్ నెంబర్ తప్పివ్వడం, ఈ విధంగా ఏ కరెక్షన్స్ ఉన్నా మీరు ఇప్పుడే అయితే మీ వ్యవసాయ శాఖ నుండి అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి రుణమాఫీ ఏదైతే రానుందో అది మనకి నెక్స్ట్ సంవత్సరం మార్చి లోపల, అంటే మార్చి లోపల మీకు 50,000 రూపాయల వరకు రుణమాఫీ అయితే అవుతుంది. సో ఏదైతే రుణమాఫీ పైన వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి, ప్రతి ఒక్క రైతుకు తప్పనిసరిగా రుణమాఫీ అయితే అవుతుంది. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ మీ రైతుల ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. రుణమాఫీ పైన ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఎప్పుడూ మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బై.